భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మొన్న జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం, రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిన్న ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలను ప్రతి గదిని తనిఖీ చేస్తూ లభిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రెడ్డికి సూచనలు చేశారు. సేవాగుణంతో వైద్యం కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, అందరితో సఖ్యతగా మెలగాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లందు వైద్యశాలలో అనేక సమస్యల వైద్య సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య తన దృష్టికి తీసుకువచ్చారని, నెల రోజుల్లో అత్యవసర వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, భవనం అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి అది చూసుకొని కరెంట్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూఫ్ రిపేర్స్, తర్వాత ప్రతి ఒక్క ల్యాబ్లు, ఫార్మసీ వార్డ్స్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అది ఒకసారి నోట్ చేయడం జరిగింది. పీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ కూడా ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళన్నీ సమస్యలు నోట్ చేసుకుని దానికి త్వరలోనే పరిష్కారం చేపిస్తాం. మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక యంత్రాంగం మేము తయారు చేసాము. ఇదే విధంగా వేరే